నేను రాజగోపాల్ కన్వీనర్ ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ ఈరోజు ఈ సింగి డిగ్రీ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మేము ముందే రాష్ట్ర ప్రభుత్వానికి వింతపత్రం ఇవ్వడం జరిగింది వివిధ అధ్యాపక సంఘాల పక్షాన ఏమనంటే ఇది విద్యా సంవత్సరానికి ఈ యొక్క ఇది సింగిల్ మేజర్ మైనర్ సిస్టన్ ఆపండి ఎందుకంటే విద్యార్థులు సరిగ్గా అవగాహన లేదు విద్యార్థులకు అవగాహన లేకుండా ఈ విధ ఈ విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ నోటిఫికేషన్లో మాత్రం అదేవిధంగా ముందుకు పోతూ ఉన్నారు దీనివల్ల కొన్ని ప్రమాదం ఏముందంటే ప్రైవేట్ ప్రైవేట్ కళాశాలలో అదేవిధంగా కొంత డిమాండ్ ఉన్న గవర్నమెంట్ కళాశాలల్లో పెద్ద ఎత్తున కంప్యూటర్ సైన్స్ కోర్సులు అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు అంతే బయోటెక్నాలజీ ఆక్వాకల్చర్ లాంటి కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు నిండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఆర్ట్స్ స్ట్రీంలో ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది రేపు పోటీ పరీక్షలకి తయారు కావాలన్నా కానీ మూడు విధానాలంటూ పోయి ఎందుకంటే పోటీ పరీక్షల్లో అన్ని విభాగాల నుంచి ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది ఆర్ట్స్ విద్యార్థులకు ఇప్పటికే కొన్ని అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఆ కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది అదేవిధంగా బేసిక్ సైన్స్ అయినటువంటి బాటనీ జువాలజీ ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివి నష్టపోయే అవకాశం ఉంది ఆ బేసిక్ సైన్సెస్ చూసుకుంటే కెమిస్ట్రీ తప్పనిస్తే మిగతా అన్ని రంగాల్లో కూడా పెద్దగా ఉపాధి అవకాశాలు లేవు యాక్వాకల్చర్ రంగంలోనే కొన్ని అవకాశాలు ఉన్నాయి ఈ అన్ని రంగాల్లో నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఫ్రంట్ ఎండ్స్ విద్యార్థి సంఘాలతోటి అదేవిధంగా అధ్యాపక సంఘాలతోటి ఇంకా మేధావులతో చర్చించి ఇంకా ఫ్రంట్ ఎండ్స్ ఈ విధమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థి ఎక్కడ ల్యాండ్ అవుతాడనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ప్రవేశపెట్టాలని చెప్పి మేమేమి గుడ్డిగా దీన్ని అపోజ్ చేయడం అని కాదు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని మేము అధ్యాపక సంఘాలకు బాధ్యతాయుతంగా మేము గుర్తిస్తూ ఉన్నాం కాబట్టి చర్చించి దీనికి ఫ్రంట్ ఎండ్స్ సిలబస్ తయారు చేయడంలో కానీ దీని యొక్క ఉపాధి అవకాశాలు విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే విషయాలు అన్ని విషయాల్లో కూడా సరిగ్గా చర్చించి ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం